రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము వరదవెల్లిలో ఎల్లమ్మ ఆలయం వద్ద మండల పరిషత్ నిధులతో వేసిన బోర్ మోటార్ను ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ మండల పరిషత్ సాధారణ నిధులతో గ్రామాల్లో సీసీ రహదారులు, ప్రజలకు అవసరాలకు ఉపయోగకరంగా ఉండే అభివృద్ధి పనులు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక రూపకల్పన చేసి నిధులు మంజూరు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, వెంకట్రోపల్లి సర్పంచ్ నందయ్య, టీఆర్ఎస్ జిల్లా నాయకులు కత్తిరపాక కొండయ్య, ఏడుగు స్వామి, ఆరేపల్లి రాజు, నాగుల శ్రీనివాస్ తదితరులున్నారు. వరదవెల్లి గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ దేవాలయము సమీపంలో మరి మండల పరిషత్ సాధారణ నిధుల నుంచి బోరు మరియు పంపు సెట్టు మంజూరు చేయడం జరిగింది. మరి ఇట్టి బోరు ప్రారంభోత్సవం చేసినటువంటి గౌరవ సర్పంచ్, గౌరవ ఎంపీటీసీ, మరియు గౌరవ జడ్పీటీసీ, వైఎస్ ఎంపీపీ, మరియు గౌడ సంఘ కులస్తులు, మరియు వరదవెల్లి గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. మరియు మన గౌరవనీయులు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అన్ని కుల సంఘాలు, అన్ని కులాలు మంచిగా ఆర్థిక అభివృద్ధి చెంది మరి వారి వారికి సంబంధించిన కుల దేవతలు కానీ, వారి గ్రామ దేవతలు కానీ అందరూ గ్రామంలో వాళ్ళ యొక్క దేవతల యొక్క ఆశీర్వాదం ఉండాలని, మరి అందరు గ్రామస్తులందరూ కలిసికట్టుగా మంచిగా ఉండాలని, వండుకుంటూ వారు దినదిన పురోగతి చెందాలని, వారికి కుల సంఘ భవనాలు కానీ, తర్వాత దేవాలయాలకు సంబంధించిన కానీ వారి యొక్క మార్గదర్శకంలో మరి ఇక్కడ బోరు మంజూరు చేసి బోరు విజయవంతంగా సక్సెస్ అయింది. మరి మనకు రేణుకెల్లమ్మ గారి ఆశీస్సులు మన వరదవెల్లి గౌడ సంఘానికి కానీ, ప్రజలకు కానీ, మరి బోరిపల్లి మండల ప్రజలకు అందరికీ ఎల్లమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ.